హలో అండి. చాలామంది రకరకాలుగా లైవ్కి వెళ్తూ ఉంటారు. నాకు మీతో చాలా షేర్ చేసుకోవాలనుంది. నేను చెప్పే ప్రతీదీ మీరు వింటారనే హోప్తో నేను ఈ లైవ్ని డిఫరెంట్గా చేద్దామనుకుంటున్నాను. డిఫరెంట్గా అంటే న్యూడ్గా. న్యూడ్గా చేయబోయే ముందు 7 మినిట్స్ మీకు స్టోరీ చెప్తాను. ఇట్స్ అ సెక్స్ స్టోరీ. ఒక అమ్మాయి పల్లెటూరు నుంచి సిటీకి వచ్చింది. ఒక చిన్న కంపెనీలో జాబ్ చేసుకుంటుంది. అక్కడ తనకి ఫేస్ అయిన సిచ్యువేషన్స్ హలో అమ్మా. ఎలా ఉన్నావు అమ్మా? బాగున్నానమ్మా, మీరెలా ఉన్నారు? ఏదో అలా ఉన్నామమ్మా. మీ నాన్న తాగుడికి చేసిన అప్పులు కట్టలేక, ఇంటి మీదకి వచ్చే అప్పులకి సమాధానం చెప్పుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నానమ్మా. ఈ నెల ఎలాగైనా ఒక 15 వేలు సర్దమ్మా. ఈ మంత్ ఇంకా శాలరీ రాలేదుమా, పోయిన నెల కూడా రాలేదు. నాకు తెలిసి 2 ఈ మంతే ఇస్తారనుకుంటా. నేను ఏదోలా సర్ది పంపిస్తానమ్మా. నాన్న తాగుడికి చేసిన అప్పులు కట్టలేక చెప్పరా, నేను మళ్ళీ కాల్ చేస్తా. అన్నా శాలరీ ఇంకా రాలేదు, లాస్ట్ మంత్ అంటే ఓకే, ఈ మంత్ చాలా ఇబ్బందిగా ఉందన్నా, ఎలాగన్నా వచ్చేలా చూడన్నా. నీకు తెలిసిందే కదా, ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఏం బాగాలేదు. ఆ కంపెనీ ప్రాజెక్ట్ చేతికొచ్చినట్టే వచ్చి జారిపోయింది. నెక్స్ట్ మంత్లో అన్ని క్లియర్ అవుతాయిలే. అదేంటన్నా, అందరికీ పేమెంట్స్ పడుతున్నాయి, నాకు మాత్రం ఎందుకిలా? ఇంటి రెంట్ కట్టాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది అక్కడ కూడా. మొన్న మన బాస్ నిన్ను డిన్నర్కి పిలిచినట్టు కదా? అవును, ఆయన పిలిచిన విధానం నాకు నచ్చలేదు, అందుకే వెళ్ళలేదు. చూడు మీరా, డిన్నర్లకు పబ్లకు వెళ్తేనే మన పనులవుతాయి. మనం పోకుండా వాళ్ళని అవాయిడ్ చేశామనుకో, మనకిచ్చేది వాళ్ళు అవాయిడ్ చేస్తారు. ఇంతకన్నా క్లియర్గా అయితే నేను చెప్పలేను. సరే, ఒక్కసారి ఆలోచించు. ఆ చెప్పరా, ఆఫీస్లోనే ఉన్నా. మేడం, బాస్ పిలుస్తున్నారు మేడం. అవునా? ఓకే, వస్తున్నా. ఓకే సార్. హాయ్ మీరా, హౌ యూ? గుడ్ సార్. లాస్ట్ టైం మనం డిన్నర్కి రమ్మంటే రానని చెప్పావు, ఈసారి ఓకేనా? సార్, నాకు ఇంకా శాలరీ రాలేదు సార్. లాస్ట్ మంత్ కూడా ఇవ్వాలి, నాకు 2 మంత్స్ శాలరీ కావాలి సార్. మీరా మీరా మీరా, నువ్వు అసలు ఇబ్బంది పడకు, ముందు డిన్నర్కి వెళ్దాం. నీకు కావాల్సిన శాలరీ కదా, రేపే ఏం చేస్తా, నీకే ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను. నన్ను అర్థం చేసుకో, నేను చెప్పేది నీ మంచి గురించి, నేను చెప్పేది వింటే. మీ ఇంట్లో ఆడవాళ్ళని వేరే మగాళ్ళు ఇలా చేస్తే ఊరుకుంటారా? ఆడవాళ్ళ అవసరాలతో అడ్వాంటేజ్ తీసుకోవద్దు సార్. జాబ్ వదిలేసిన అమ్మాయి చాలా సహనంతో రూమ్కొచ్చి ఎంతో బాధపడుతుండగా, బాబాయ్ గారు, రెంట్ అమ్మా, మీరొకసారి లోపలికి రండి, మాట్లాడుకుందాం. పోయిన నెల ఇస్తా ఇస్తా అని నెల తప్పించావు, ఇప్పుడేమో ఇవ్వకుండా లేట్ చేస్తున్నావు. ఈ మంత్ మొత్తం క్లియర్ చేయి, లేకపోతే ఖాళీ చేయి. మీరే అలా అంటే ఎలా బాబాయ్ గారు, నెక్స్ట్ మంత్ క్లియర్ చేస్తాను, ఈ ఒక్కసారికి అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. లేదమ్మా, కుదరదు. ఈ నెల ఎట్టి పరిస్థితుల్లోనూ రెంట్ ఆపడానికి లేదు, ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే, లేకపోతే ఖాళీ చేయి, వేరే బేరం రెడీగా ఉంది, వాళ్ళకిచ్చేస్తా. అలా కాదు, ఈ ఒక్కసారికి అర్థం చేసుకోండి బాబాయ్ గారు,
నెక్స్ట్ మంత్ ఎలాగైనా క్లియర్ చేస్తాను. ఒకటి చెప్తా? చెప్పండి. ఇప్పుడు నేను చెప్పింది చేస్తే నీకేం కావాలో నేను చూసుకుంటా. నువ్వు నాతో ఉండు. నువ్వు నాతో ఉంటే నువ్వు అసలు రెంటే కట్టాల్సిన అవసరం లేదు. నీకేం కావాలో చూసుకుంటా. నా మాట విను బాబాయ్ గారు. నేను చూసుకుంటా. ఏంటే అలా అన్నావు? ఆడవాళ్ళని అవసరాలకు వాడుకోవడానికే ఉన్నారు, అర్థం చేసుకోవడానికి ఎవరూ ఉండరు. ఛీ, అసలు మనుషులేనారా వాళ్ళు? ఇండిపెండెంట్గా బతకాలి అని నాలాంటి ప్రతి అమ్మాయికి ఉంటుంది, కానీ సొసైటీలో ఉన్న జనాలు నరకం చూపిస్తున్నారా? సర్లే, ఇవన్నీ నీకు చెప్పి ఇబ్బంది పెడుతున్నట్టున్నాను. అలా ఏం లేదు లేవే. అవును, అమ్మకెంత అవసరమన్నావు? ఎంత? పర్లేదు, నేను అడ్జస్ట్ చేసుకోగలను. నాకు ఒకరి దగ్గర తీసుకోవడం ఇష్టముండదురా. నన్ను పరాయి వాళ్ళకి చూడొద్దు, నేను నీ ఫ్రెండ్ని. లేదురా, ఐ కెన్ మేనేజ్. నేను ట్రాన్స్ఫర్ చేస్తాను, తీసుకో. వద్దురా, నా మాట విని తీసుకో. వద్దురా, నా మాట విని తీసుకో. నువ్వు నీ దగ్గర ఉన్నప్పుడే నాకివ్వు, ఓకేనా? ఇంకేం చెప్పకు, నేను చెప్పింది చెయ్యి. కమెంట్స్ చాలా వచ్చాయి. ఏంటి, ఆగలేకపోతున్నారా? మంచి ఫామ్లో ఉన్నట్టున్నారా మీరందరూ? ఏంటి, ఒక్క జాకెట్కి ఇంతమంది వ్యూసా? నో, నేను ఇది కూడా తీయాలి అంటే మీరు నేను చెప్పేది ఇంకొక్కటి వినాలి, దాని తర్వాత మొత్తం తీసేస్తా. హలో. హలో. చెప్పరా. ఎక్కడున్నావు? రూమ్లో. నీకు మ్యాటర్ చెప్పాలి, వస్తున్నా. సరే, నేను ఫంక్షన్కి వెళ్ళాలి, త్వరగా వచ్చే. ఓకే. రారా లోపలికి. ఏంట్రా, ఏదో మాట్లాడాలన్నా సైలెంట్ కూర్చున్నా? నేను ఫంక్షన్కి వెళ్ళేదుంది, త్వరగా చెప్పు. మీరా? నాకు కావాలి మీరా. వాట్? నువ్వేమైనా అనుకో, ఒప్పుకోకపోతే నేను తట్టుకోలేను మీరా. తాగొచ్చావా? అవును మీరా, నాకు నువ్వు కావాలి ప్లీజ్. పిచ్చకిందా నీకేమన్నా? ఏంటి అడిగే కొద్ది ఎక్కువ చేస్తున్నావు, నీకు చెప్తే అర్థం కావట్లేదా? నువ్వు వెంటనే నాకు కావాలి, పిచ్చెక్కిపోతుంది నిన్ను చూస్తే. అప్పప్ప, ఏం అందమేనిది, ఏమున్నావే నువ్వు. అన్నలా చూడాల్సిన అతనే. ఆడదాన్ని అనుభవించాలనే మూర్ఖత్వంతో, కామకోరికలతో చెల్లిలా చూసుకునే దాని మీద అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. అలాంటి వాడిని ఏం చేయాలి? అదే చేశాను. మీర,
మీరా మీరా రావా మీరా డోర్ తీ మీరా నువ్వేం ఏడవకు నేనేం చేయను బయటికి రా మీరా 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 డోర్ తీ మీరా 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 సొసైటీలో చాలా కష్టం. మీలాంటి మగాళ్ళ కారణంగా ఆడవాళ్ళ జీవితాలు నాశనం అవుతున్నాయి. ఎక్కడికి వెళ్ళినా కామంతో కొట్టుకునే కుజ్జాన కొడుకులు ఉన్నారే తప్ప సాటి మనిషికి సహాయం చేద్దామనే ఆలోచన ఒక్కడికి లేదు. ఇప్పుడు కూడా నేను న్యూడ్గా లైవ్ చేస్తున్నానంటే ఒకడికి మించిన వాడు ఒకడు ఎగబడి చూస్తున్నారు. ఈ లైవ్లో కొంతమంది అబ్బాయిలు నాకు సపోర్ట్ చేస్తూ న్యూడ్గా లైవ్ చేయొద్దు అన్నారు. అట్లీస్ట్ మీరైనా ఆడవాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళని కాపాడుతారనే చిన్ని ఆశ. మన సొసైటీలో అత్యాచారాలు జరుగుతుంటే ఎంత బాగా స్పందిస్తారంటే వాట్సాప్లో స్టేటస్లు పెట్టి ఆఫీసులలోకి వెళ్ళిపోయేంత బాధ్యతతో స్పందిస్తారు. ఊహ తెలియని పసిపిల్లల్ని, స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లల్ని, వయసుకొచ్చిన ఆడపిల్లల్ని, వయసు అయిపోయిన ముసలి వాళ్ళతో సహా వదిలిపెట్టిన ఈ లుచ్చాన కొడుకుల్ని గవర్నమెంట్ మూడు పూటల్లా తిండి పెట్టి మేపుతుందే తప్ప స్పాట్లో ఉరి తీయట్లేదు. ఆఖరికి ఈ మహిళా సంఘాల దగ్గరికి హెల్ప్ అడుగుదామని వెళ్తే డబ్బులకి కక్కుజ్జిపడి ఒక ఆడదని పరువు ఇంకో ఆడదే తీసేస్తుంది. ఏ ఇండస్ట్రీలో అయినా ఆడవాళ్ళ అవసరం ప్రతి చోట ఉంటుంది. అవసరాలకు తట్టుకోలేక లొంగిపోయే ఆడవాళ్ళు ఉన్నత కాలం ఇలాంటి సెక్షువల్ హెరాస్మెంట్స్ జరుగుతూనే ఉంటాయి. ప్రతి నా కొడుకు ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. మనమంతా మనకు మనం సపోర్ట్ చేసుకుంటూ ఐక్యమత్యంతో ఉన్నంతకాలం ఆడవాళ్ళని సెక్షువల్ హెరాస్మెంట్ చేయాలనే ప్రతి నా కొడుక్కి పుచ్చపడిపోతుంది. ఇంత జరిగాక 10 మందిలో నేను బ్రతకలేను. నా చావుకి కారణం ఈ సొసైటీ. నన్ను న్యూడ్గా చూడాలనుకున్న వాళ్ళంతా నా శవం మీద పడి దొరలండిరా. ఇలాంటి సొసైటీలో బతుకుతున్న వాళ్ళందరూ ఆడదని సంక నాకండి. కనీసం నా చావుతో అయినా ఈ సిస్టమ్ మారాలి. హాయ్ అండి, నేను మీ గీతికాజీవ్ రెడ్డి. టాపిక్ ట్రెండింగ్లో ఉంది కదా అని సబ్స్క్రైబర్స్ పెంచుకోవడానికి మేము ఈ వీడియో చేయలేదండి. మేము ఆల్రెడీ ఒక కాన్సెప్ట్ షూట్ చేసుకున్న తర్వాత రోజు ప్రియాంక రెడ్డి ఇష్యూ జరిగింది. ఒక ఆడపిల్లగా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏ నాయకుడైనా, ఏ సెలబ్రిటీ అయినా బయట్లివ్వడం కాదు, బయటికి రావాలి. ఇలానే ప్రశ్నించకుండా ఉంటే రేపు పొద్దున మీ అమ్మకో మీ అక్కకో రేపు జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. అప్పుడు మనం గెలిపించిన నాయకులకి జేజేలు కొట్టుకుంటూ నువ్వు నేను చెమ్మ చెక్క ఆడుకుంటూ కూర్చోవాలి. అండ్ ఐఎమ్ రెడీ టు ఫైట్. జై హింద్.